మణిబాబు గారు మనం ఎక్కువ చెట్లను పెంచుతుంటాం దాదాపుగా చాలా మందికి చెట్లను పెంచడం అనేది ఇష్టం వాటిని పెంచడం వల్ల వాటికి కృతజ్ఞతగా ఉండడం వల్ల మనకేమన్నా సాధించే లాభం ఉంటుందా ప్రకృతి అంటే చెట్లు చెట్లు పెంచడం వల్ల చెట్లు పెంచి మనము వాటిని మంచి విధాలుగా అన్ని విధాలుగా పెంచుకోవడం వలన ఇతరులు అంటే మన ఇంటి దగ్గర అయినా సరే బయట అయినా సరే పెంచడం వలన ప్రకృతి అనుసంధాన అనుసంధానం అవ్వడం వలన మనకి ఏం ఎలాంటి మార్పులు ఉంటాయి ఎలాంటి జీవితం ఏర్పడవచ్చు అని అడుగుతున్నారు కదా ప్రకృతితో అనుసంధానం అనేది ఈ సైన్స్ ఈ రక్షణ ప్రకృతి అనుసంధానం అయి చూడండి మీరు ఒకసారి అద్భుతం ఉంటుందండి అద్భుతం ఇప్పుడు చాలామంది ఇళ్ళల దగ్గర చెట్లు ఉంటాయి చెట్లు ఉన్నప్పుడు వాటిని నరికేయడానికి చాలా కొన్ని ఒక ఆటంకాల వల్ల సులభంగా నరికేస్తుంటారు ఎత్తుకొని అంటే సులభంగా అంత సులభంగా నరగకూడదండి చెట్టుని మన ఇంటి దగ్గర ఏదో కొన్ని ఆటంకాల వల్ల దాన్ని తీయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక చెట్టుకి ఒక పది చెట్లు నాటాల్సిందే నువ్వు బయట ఎక్కడైనా నాటాల్సిందే నాటే చూడు అమ్మ నాకు వేరే దారి లేదమ్మా నాకు నేను ఒక చెట్టుకి పది చెట్లు నాటే నేను నిన్ను తీస్తున్నానమ్మా నా తప్ప నా ఏదైనా క్షమించమని క్షమాపణ కోరండి ఆ అమ్మ దగ్గర ప్రకృతి అనుసంధానం అవ్వండి ఆ కృతజ్ఞత భావం అక్కడ చెప్పి సారీ చెప్పుకొని ఒక పది చెట్లు నీకు ఎక్కడ తోసిన దగ్గర బయట స్థలం ఎక్కడైనా కూడా నాటాయి నాటేసి ఇప్పుడు వర్షాకాలం అయితే చాలా ఈజీగా బతికిపోతాయి ఎండాకాలం నాటితే మనం చాలా సేవ చేసినా బతకడం కష్టంతో కూడింది అంటే దాన్ని కాపాడడం మనకి కష్టం అని అర్థం కష్టం అంటే కష్టమేం లేదు నువ్వు కష్టం అనుకుంటేనే కష్టం సులభంగా కూడా దాన్ని కాపాడొచ్చు అంటే నువ్వు డైలీ దాన్ని సేవ చేయడమే కొంచెం పెరుగుతుంది అని అర్థం కాబట్టి చెట్టుని అంత సులభంగా తీసేయకండి ఆ చెట్టుని తీయాలంటే ఒక పది చెట్లు బయట నాటండి అదేవిధంగా ఏది నెల్లు మనకి ఏ వసతులు లేని వాళ్ళు ఎవరైనా సరే కొన్ని చెట్లు నాటని మీ ఇంటి స్థలంలో కానీ మీ ఇంటి బయట కానీ ఒక ఆవరణ ఎక్కడైనా రోడ్డు పక్కన కానీ ఊరికి నాటని ఏదో నువ్వు తోసిన చెట్లు నాటి దాన్ని కాపాడడానికి అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు పోయి మాట్లా పోయే పోసేస్తూ ఒక చెట్టు దగ్గర కూర్చో నీకు నువ్వు నాటిన చెట్టు దగ్గర కూర్చో నువ్వు పెరిగే కొద్దీ నా జీవితం అద్భుతంగా అదృష్ట జీవితంగా మారిపోతుంది నేను అదృష్టాన్ని అనుభవిస్తున్నాను అని ప్రకృతితో చూడు ఆ చెట్టు పెరిగే కొద్దీ నీకు ఇంక అక్కడ కూర్చో కొద్దీ చల్లంగా తెలియని ఒక ఎనర్జీ ఏర్పడుతుంది తెలియని ఒక శక్తి అనేది నీకు ఏర్పడుతుంది అంటే ఒక రోజుతో పని కాదు ఇది రోజుతో చెప్పేయడం కాదు నువ్వు ఏది వసతి లేనివాడు ఈ నిరుపేదడైనా సరే ఎవడైనా సరే ధనవంతుడు అయినా కూడా సరే ఊరిగా నాటి చూడు ధనవంతుడు అంటే ధనవంతుడు పోయిన డైరెక్ట్గా నాటబడినాల్సిన అవసరం లేదు ఒక ఒక మనిషిని పెడితే పది పరిస్తే వాడు పోయి వాడిని వాడు నీళ్ళు పోయి అంటే పోతాడు అది జయిస్తున్నది నువ్వు వాడు కాదు వాడు కూలివాడు మాత్రమే వాడు నీకు పనివాడు మాత్రమే కానీ నా పెంచడం నా ధనవంతుడికి జంతుంది అది కానీ అలా చూడు వాళ్ళు ఎలా అనుకున్నా ఏమనుకున్నా ప్రకృతి అనుసంధానం మనం ఏ థాట్స్ రిలీజ్ చేసినా ప్రకృతి కలిసి ఆ విశ్వశక్తులు పోయేది ప్రకృతి అనుసంధానం ఏర్పడుతుంది తెలియని ఒక ఎనర్జీ ప్రకృతి ప్రతిరోజు నిద్ర లేసిందే నాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రకృతికి నమస్కారాలు చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి ప్రకృతి అనుసంధానం అవుతే వాటికి థెంక్స్ చెప్పాలి చెట్టును పెంచండి వాటిని కాపాడండి చెట్ని నరకడం అనేది చాలా ఇబ్బందికరమైంది నరక్క ముందు ఆ తెచ్చిన తలగ తొలగించక ముందు ఒక కొన్ని చెట్లు నాటి సారి చెప్పే తీయండి ఆ చెట్ని ఇలా చేయండి ప్రతిరోజు అంటే నా ఫీడ్బ్యాక్లు చూడండి మర్రి చెట్టు అంటే నేను చెప్పాను కదా టెక్నికల్ చెప్పాను కదా చెట్టే కదా అది చెట్టే కదా వాళ్ళకి మాత్రం టెక్నిక్ మర్రి చెట్టు టెక్నిక్ చేస్తే ఎలా డబ్బు వస్తున్నదండి ఎలా వస్తున్నది ఈ సృష్టిలో అన్నిటికన్నా పెద్ద వృక్షం ఏదంటే మర్రి అమ్మ అంటే నా నా క్లాసులు చెప్తున్నాను కదా వైజాగ్ రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీల్లో ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు సార్ నేను మరీ టెక్ట్ టిక్నిక్ చేశాను సార్ నాకు నేను నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కూడా జరిగింది సార్ నేను అనుకున్న పని చాలా సులభంగా జరిగిపోయింది సార్ అని మొన్న రాజమండ్రిలో ఒక అతను ఏం చెప్తున్నాడు అంటే రెండు వేల రూపాయలు అడిగినాడంట అంటే అడగడం కూడా భయం కావాలా పాపము అతని పేరు ఆ పేరు వదిలే అతను రెండు వేల రూపాయలు అంటే దేనికో అడిగినాడు సార్ నేను మరి టైకు నాకు ఒక రెండు వేల అవసరం వచ్చింది రెండు అడిగాను సార్ నాకు రెండు వేలు వచ్చేసింది సార్ వాడు అడిగింది రెండు వేలే రెండు వేలు వచ్చేసింది ఎలా వచ్చింది అనేది బయట చెప్పకూడదు మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ మాట్లాడి ఫీడ్బ్యాక్లు ఇచ్చేటప్పుడు కూడా సరే ఎలా వచ్చింది అని చెప్పుకోకండి ఎలా వచ్చిందని చెప్తే కొంతమందికి నెగిటివ్ థాట్స్ రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయినప్పుడు ఆ థాట్స్ మీకే తాగుతుంది అది ఎలా వచ్చింది అని చెప్పుకోండి నాకు వచ్చింది అంతే ఆ మరిసరి దగ్గర పోతే అతనికి మాత్రం రెండు వేల ఇరవై వచ్చేసింది అంతకుముందు ఫీడ్ ప్యాకర్లు చూడండి బోలుడు చెప్తున్నారు రెండు లక్షలు అడిగితే మూడు లక్షలు వచ్చిన వాళ్ళు లక్ష అడిగితే రెండు లక్షలు వచ్చిన వాళ్ళు ఎలా వస్తున్నాయి వాళ్ళకు ప్రకృతి అనుసంధానం ఏర్పడింది వాళ్ళకి ఆ ప్రకృతి అనుసంధానం ఏర్పడినప్పుడు ఆ విశ్వశక్తిలో లింక్ అనేది ఉంది కాబట్టి ఏదో ఒక మార్గాన్ని చూపించి నీకు నువ్వు అనుకున్నావు కాబట్టి అక్కడ పోయి నీకు ఆ అనుకున్న కోరికను నెరవేర్చడానికి ఆ ప్రకృతి మాత్ర కూడా తోడ్పడి నీకు అన్ని విధాలుగా ఆ డబ్బుని తీసుకొచ్చి నీ ముందర పెడుతుంది కాబట్టి ఏదైనా సాధ్యమండి ఈ సబ్జెక్టుల సాధ్యం కానిది ఏమీ లేదు ఏదైనా సాధ్యమే కాబట్టి ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా ప్రకృతితో మాట్లాడండి ప్రకృతి ఒక చెట్టు దగ్గర కూర్చోండి ఎక్కడైనా పర్వాలేదు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది చల్లగా అంటే చెడు దగ్గర భోజనం చల్లదనం ఏర్పడుతుంది కూర్చో ఊరికి మాట్లాడు ఆ చెడుతో నువ్వు ఏం మాట్లాడాలో మంచిగా పాస్టివ్ మాట్లాడు చూడు మాట్లాడు చూడు ట్రై చేయి కొన్నాళ్ళు నీకేదో కోరిక ఉంటుంది కదా ఊరికి ఏదైనా చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు ఆ చెడు దగ్గర డైలీ కూర్చొని మాట్లాడేసరా చూడు ఆ కోరిక ఎలా నెరవేరుతాయి అని నీకే తెలియదు కానీ నెరవేరుతుంది నువ్వు అనుకున్న కోరిక మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది కోట్ల పర్సెంట్ నిజం నూటికి ఒక పర్సెంట్ కనుక నేను చెప్పను ఎందుకంటే నా సబ్జెక్టు ఇది ఒరిజినల్ ఇది ఏది దాచిపెట్టేది లేదు కోట్ల పర్సెంట్ జరుగుతుంది ఒక చెట్టు దగ్గర కూర్చో డైలీ ఆ చెట్టు దగ్గర మాట్లాడుచుడు కాబట్టి ఎవడో నాటిన చెట్టును దగ్గర కూర్చోని నువ్వు మాట్లాడకన్నా మాట్లాడేదానికన్నా నువ్వే ఒక చెట్టు పెట్టు ఒక నాలుగు చెట్లు పెట్టేమే ఏమో అక్కడ పోయేది ఏమన్నది ఒక నాలుగు చెట్టు నీ డబ్బు తెనుకోను పెట్టి చూడు నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు వేల రేట్లు కాదు కోట్ల రేట్లు పెరిగి నీ దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ కోట్ల రెట్లు పెరుగుతుంది వేల రెట్లు కాదు కాదు పది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కోట్లు రెట్లు పెరిగిపోతుంది నీ దగ్గరికి తీసుకొస్తుంది ఆ చెట్టు నాటు పెరిగే కొద్దీ ఆ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడు ఇలా ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా కనుక నువ్వు ఇలాగైనా చేస్తే అంటే నీ చెట్టు దగ్గరనే నువ్వు మాట్లాడితే అప్పుడప్పుడు చేయడం వల్ల ప్రకృతి అనుసంధానం నీకు ఏర్పడుతుంది ప్రకృతి అనుసంధానం ఏర్పడుతుంది అక్కడ పాస్టివ్ ఏర్పడుతుంది ఎప్పుడు కానీ వృక్షాల దగ్గర పాస్టివ్ ఉంటుంది నెగిటివ్ ఉండదు నువ్వు అక్కడ పాజిటివ్ అని నింపుతున్నావు కాబట్టి నీకు పాజిటివ్ రిటర్న్ నువ్వు ఇచ్చింది ఏదైతే నువ్వు ఇస్తావో అది వేలే రెట్లలో తిరిగి నీ దగ్గరికి వచ్చిందని ఎన్నో వీడియోలు చెప్పేశాను నువ్వు ఇవ్వడమో తడు నువ్వు ఇచ్చింది వేల రెట్ల దగ్గరికి వస్తుంది అది డబ్బు అయినా సరే ఏదైనా సరే అందుకే ఆ మరిచెట్టు దగ్గర పోతే వాళ్ళకి మాత్రం డబ్బు ఎలా వచ్చింది రావి చెట్టు దగ్గరికి చేస్తే వాళ్ళకి డబ్బు ఎలా వస్తున్నది ఎలా వస్తున్నది ప్రకృతి ధర్మం అండి అది విశ్వశక్తి ధర్మం అండి నీ నమ్మకం నిన్ను కాపాడడానికి అన్ని విధాలకు తోడ్పడడానికి ఆ ప్రకృతి కూడా తోడ్పడుతుంది ఏ విధంగా ఆ చెట్లు పెంచు చూడండి దాంట్లో ఉన్న ఆనందం చూడండి అదే నరికి చూడు మొన్న ఒక అతను నాకు కాల్ చేశాడు వాళ్ళ ఇంటి ముందర ఒక వేప చెట్టు ఉంది అంట అది అతనిది కాదు వాళ్ళ ఇంటి ముందర వేరే వాళ్ళది ఆ చెట్టుని నరికేసి దానికి అన్ని విధాలు సిద్ధం చేస్తున్నారంట నాకు కాల్ చేశాను బాధగా ఉంది సార్ నాకు అన్నాడు ఏమయ్యా నాను నాకు ఒక ఇంటి ముందర ఒక చెట్టు ఉండదు సార్ దాన్ని నరికేస్తున్నారు సార్ ఇంకా నీదే వాళ్ళది అన్న వాళ్ళది వాళ్ళ దే ఏం వేస్తే నువ్వేం చేయబోతు నాకు బాధేస్తున్నావు సార్ అంటే నువ్వు కొని అన్నాను నేను కొనడానికి రెడీ చేస్తున్నాను సార్ ఆ స్థలాన్ని కొనడానికి రెడీ చేసుకుంటున్నాను సార్ ఆ ప్రకృతి నేను ఆల్రెడీ చెప్పేసినాను సార్ నేను ఎలాగని నీతో కొంటాను అన్నాడు కొంటాను అమ్మ నువ్వు భయపడుకుని నేనున్నాను నిన్ను తొలగించను అని చెప్పినాను సార్ అన్నాడు నాకే ఎంతో ఆనందం పుట్టింది ఆయన మైండ్లో చూడు ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే ఆయన ప్రకృతి అనుసంధానం ఉన్నాడు కాబట్టి ఆ ఫీలింగ్ని అక్కడ రప్పించింది కాబట్టి ప్రకృతి అనుసంధానం అనేది చూడండి మీ కోరిక ఏదైనా నెరవేర్తుంది మీరు అనుకున్న దాన్ని చాలా సులభంగా నెరవేర్చుకో నెరవేర్చుకోవచ్చు ఓకేనా ఈరోజు అప్రిమేషన్ నేను ఒక నాలుగు చెట్లు నాటి ఆ చెట్టు దగ్గర కూర్చొని క్రమం తప్పకుండా నేను అప్రిమేషన్ చేసి పాజిటివ్ అప్రిమేషన్ చేసి నా కోరికలు అన్ని నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి ప్రకృతి అమ్మకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ మనీ